మాయా మామిడి పండు ఇల్లు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో కొంత భాగానికి గజరాజు అధిపతిగా ఉండేది. అది చాలా మంచిది. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేది. ఒకనాడు అది అడవిలో వెళుతూ ఉంటే ఏడుస్తూ ఒంటరిగా ఉన్న చిన్న మేకపిల్ల ఒకటి కనిపించింది. దాని దగ్గరకు వెళ్ళి అది ఎందుకలా ఏడుస్తుందా అని ఆరా తీసింది. గజరాజా, ఇంతకాలం ఎంతో ప్రేమగా చూసుకునే మా అమ్మ ఇప్పుడు దూరమైపోయింది. నాకంటూ ఎవరూ లేరు. నేను ఒంటరిదాన్ని. ఇంత పెద్ద అడవిలో ఎలా బ్రతకాలో తెలియక ఏడుపు వచ్చేస్తుంది అంటూ మళ్లీ రాగం తీసింది బుజ్జిమేక. దాని పరిస్థితిని చూసిన ఏనుగుకు చాలా జాలేసింది. ఎలాగైనా సరే దానికి సహాయం చేయాలని నిశ్చయించుకుని తన వెంట రమ్మంది. ఆ మేకపిల్లను తీసుకుని తనకు తెలిసిన ఒక పెద్ద మేక దగ్గరకు వచ్చింది. చూడు మిత్రమా, ఈ మేకపిల్లకు తన వారంటూ ఎవరూ లేరు. దీనిని మనమే ఆదుకోవాలి. ఇక నుంచి నీ దగ్గరే ఉండనివ్వు. ఇది పెరిగి పెద్ద అయ్యే వరకు దీని ఆలనా పాలనా చూసుకునే బాధ్యత నీదే. తరువాత ఇది నీకు తప్పక సాయపడుతుంది అన్నది ఏనుగు. ఆ పెద్ద మేక చాలా దుష్టబుద్ధి కలది. అయినా ఏనుగు మాటను కాదంటే ఏం జరుగుతుందో తెలుసుగనక. అలాగే గజరాజా, మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పండి. నా సొంత బిడ్డను ఎలా చూసుకుంటున్నానో దీనిని అలాగే చూసుకుంటాను అంటూ నమ్మబలికింది. పాపం ఆ బుజ్జిమేక అది నిజమేనని నమ్మి చాలా ఆనందపడింది. వారం రోజులు బాగానే గడిచిపోయాయి. తరువాత పెద్ద మేక తన కపట బుద్ధిని బయటపెట్టడం ప్రారంభించింది. తనకు తన సొంత బిడ్డకు బుజ్జిమేకతోనే ఆహారాన్ని తెప్పించుకునేది. వీటి కోసం అది అడవంతా తిరిగి రకరకాల పండ్లను ఏరుకుని తెచ్చేది. అవి తినగా మిగిలింది దీనికి పెట్టేది. తను తన బిడ్డ ఇంటిలో హాయిగా నిద్రిస్తే బుజ్జిమేక రాత్రంతా ఆరు బయట జాగారం చేసేది. ఎప్పుడైనా పెద్ద మేక చెప్పిన పని చేయకపోతే తన వాడియైన కొమ్ములతో కుమ్ముతూ బుజ్జిమేకను రకరకాలుగా హింసించేది. ఒకనాడు బాధగా అడవిలో వెళుతున్న మేకపిల్లకు నిండుగా కాసిన మామిడి పండ్ల చెట్టు ఒకటి కనిపించింది. అసలే ఆకలి మీద ఉందేమో, ఇంటికి తీసుకుని వెళ్లడం తరువాత ముందు తనొకటి తిందామని కొమ్మను ఉంచి మామిడి పండును కోసింది. దానిని తిందామని ఆశపడేలోపే ఆ పండు ఎగురుకుంటూ చెట్టుపైకి వెళ్లిపోయింది. అలా రెండు మూడు సార్లు జరిగింది. నా తలరాతే బోలేదు, నేనేం తిందామన్నా దక్కడం లేదు అంటూ బాధపడింది. అప్పుడు ఆ చెట్టు మాట్లాడుతూ, బుజ్జిమేక బాధపడకు, నేను మాయా మామిడి చెట్టును. సరదాగా నిన్ను ఏడిపించాలని అలా చేశాను. నీ కష్టమంతా నాకు తెలుసు. ఇప్పుడు నీ ముందు మాయా మామిడి పండు ఇల్లు ప్రత్యక్షమవుతుంది. దానిలో చాలా పండ్లు ఉంటాయి, కానీ ఒక్క పండును మాత్రమే నీవు తీసుకుని తిను. నీకు చాలా కాలం పాటు ఆకలి వేయదు, అలాగే బోలెడంత బలం కూడా వస్తుంది. దాంతో నీవు ఎవరినైనా ఎదిరించగలవు అని చెప్పి ఆ చెట్టు మామిడి పండు ఇల్లులా మారిపోయింది. మేకపిల్ల అది చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే తలుపులు తెరుచుకోవడంతో లోపలికి వెళ్ళింది. అక్కడ మెరుస్తూ చాలా మామిడి పండ్లు కనిపించాయి. చెట్టు చెప్పినట్టుగానే ఒక మామిడి పండును మాత్రమే తిన్నది. దానికి ఆకలి తీరడంతో తృప్తిగా అనిపించింది. చాలా బలం కూడా వచ్చింది. దాంతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేసింది. తనకు ఆహారం తీసుకుని రాకపోవడంతో కోపం వచ్చిన పెద్ద మేక బుజ్జిమేకను కొమ్మాలని చూసింది. కాని పండు తినడం వల్ల బుజ్జిమేకకు బలం ధైర్యం రావడంతో ఒక్క పోటు పొడిచింది. దాంతో పెద్ద మేక ఎగిరి దూరంగా పడింది. ఊహించని చర్యతో అది విస్తుపోయింది. అంతేకాకుండా ఆ రాత్రంతా చిన్న మేక పిల్లలు రెండూ లోపలే పడుకుంటే భయంతో పెద్ద మేక మాత్రం బయట పడుకుంది. చివరికి మాయా మామిడి పండు ఇల్లు గురించి తెలుసుకున్న పెద్ద మేక చెట్టు దగ్గరికి వెళ్లి తన కష్టాన్నంతా చెప్పుకుని గొప్పగా నటించింది. వెంటనే మామిడి పండు ఇల్లు ప్రత్యక్షమైంది. దానికి లోపల చాలా మామిడి పండ్లు కనిపించాయి. ఆ చెట్టు చెప్పినట్టు ఒక పండే ఎందుకు తినాలి? మొత్తమన్నీ తినేస్తే జీవితాంతం ఆకలి ఉండదు. పైగా ఈ అడవిలో నన్ను ఎదిరించే బలశాలే ఉండడు అనే అత్యాశతో పండ్లను గబగబా తినడం మొదలెట్టింది. ఐదారు పండ్లు తిందో లేదో, అంతలోనే అక్కడికొక దెయ్యం ఎగురుకుంటూ వచ్చింది.
తన దగ్గర ఉన్న దుడ్డుకరతో మేకను చితగా బాధడం ప్రారంభించింది. దాంతో మేక అరుచుకుంటూ లోపల అటు ఇటు పరుగులు తీసింది. ఒళ్లంతా గాయాలపాలై ఎముకలు విరగడంతో మొత్తానికి ఎలాగోలా మామిడి పండు ఇంటిలోంచి బయటపడిందది. దెయ్యం దెబ్బలతో చివరకు బుద్ధి వచ్చిన పెద్ద మేక ఆ తరువాత నుండి బుజ్జి మేకను కూడా తన సొంత బిడ్డలా చూసుకోసాగింది. ఒకనొక ఊళ్ళో కోడి ఒకటి తన పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది. తల్లి పిల్లలు అంతా కలిసి ఆహారం కోసం పగలంతా దగ్గరలో ఉన్న పొదల దగ్గర సంచరించి సాయంత్రం కాగానే గూటికి చేరుకుని నిద్రించేవి. వీటి కదలికలను గమనించిన ఓ నక్క, కోడి కొనలు భలేగా ఉన్నాయి, వీటిని తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నీ ఒకేసారి కాకుండా రోజుకో దాని పని పట్టాలి. ఇంకా నాకు చాలా రోజుల వరకు ఆహారం కొరతే ఉండదు అనుకుని సంబరపడి ఆనాటి నుండి రాత్రిళ్ళు చాటుగా మాటువేసి రోజుకో కోడి పిల్లను ఎత్తుకుపోయి తినేది. మొదట ఇది గమనించని తల్లి కోడి ఓ రోజు ఉదయాన్నే అనుమానం రావడంతో పిల్లలను ఓ మారు లెక్కించింది. అందులో కొన్ని పిల్లలు కనిపించకపోవడంతో అయోమయంలో పడింది. నా కూనలు కొన్ని కనిపించడం లేదు, ఏమయ్యాయి? పొరపాటున పొదల దగ్గర తప్పిపోయాయా? లేక మరెవరి దుష్ట పన్నాగంలో అయినా చిక్కుకున్నాయా? అయినా నేను ఇంతకాలం ఎందుకంత అశ్రద్ధ వహించాను అనుకుని విపరీతంగా బాధపడింది. ఆ రోజంతా పిల్లల కోసం తల్లి కోడి వెతకని చోటంటూ లేదు, ఎక్కడా వాటి జాడ కనిపించలేదు. రాత్రి పడుకుంది కానీ తల్లి కోడికి విచారంతో నిద్ర పట్టలేదు. సరిగ్గా అదే సమయంలో వింది దొర్లిన అలికిడి అవడంతో అటుగా చూసింది. నక్క ఆ కోడి పిల్లని ఎత్తుకుపోవడం గమనించింది. పాపం, అది చూసిన తల్లి కోడికి పట్టరాని కోపం దుఃఖం ఒకేసారి కలిగాయి. కానీ తను నిస్సహాయురాలు. ఆ జిత్తుల మారి నక్కకి తగిన బుద్ధి చెప్పి మిగిలిన పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. తెల్లారగానే చాలా చోట్లకు తిరిగి నక్కకు బాగా ఇష్టమైన మేక మాంసాన్ని సంపాదించింది. దాన్ని ఓ బిందులో ఉంచింది. ఎప్పట్లాగే నక్క ఆ రాత్రి కూడా వచ్చింది. దానికి ముందుగా ఘుమఘుమల వాసన రావడంతో బిందె దగ్గరకు వెళ్ళి లోపలకు చూసింది. బిందులో దానికి చాలా ఇష్టమైన మాంసం కనిపించింది. ఆహా, ఇవాళ నా పంట పన్నట్టుంది. ముందు చాలా రుచికరమైన దీన్ని తింటాను, తర్వాత ఓ కోడి పిల్లని ఎత్తుకుని పోయి రేపు అల్పాహారంగా తింటాను అనుకుంటూ చాలా సంబరపడి తలను బిందెలోకి పెట్టే ప్రయత్నం చేసింది. కానీ నక్క దురదృష్టం కొద్దీ దాని తల అందులోకి దూరదు, అందులో ఉన్న మాంసం నోటికి అందదు. ఎందుకిలా అయింది? నేను ఈ మాంసాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, ఎలాగైనా సాధించి తీర్తాను అని బిందె లోపలికి తల పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఇదంతా చాటుగా తల్లి పిల్లకోడులు చూస్తుంటాయి. ఆఖరికి బిందెలో తల మొత్తం పెట్టేసిన నక్క తర్వాత తల బయటకు రాక నానా తంటాలు పడింది. కొద్ది రోజుల్లోనే ఆహారం తినడానికి, నీళ్లు తాగడానికి లేక నక్క చనిపోయింది. తర్వాత కోడి మళ్ళీ తన పిల్లలతో సంతోషంగా గడిపింది. అందుకే పెద్దలు చెబుతారు, ఎవరు తీసిన గోతులు వాళ్లే పడతారు అని. చిన్న చీమ పెద్ద ఏనుగు నీతి కథ. ఒక చీమ తమ కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది. ఆ చీమ ఏనుగు ముందు నుల్చొని పెద్దగా అరుస్తూ, ఓ ఏనుగు, నా మాట విను. నేను నా కుటుంబ సభ్యులు నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నాం. నీకు ఒక వారం అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఆలోచించు. నీకేదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు, ఆ అభ్యంతరాలు సరైనవో కావో అని మేము చర్చించుకుంటాం, సరేనా అంది. తను ఎదురుగా ఓ చీమ ఉందని, అదేదో అడుగుతుందని తెలియని ఏనుగు తన పనేదో తాను చేసుకుంటూ ఉంది. ఏదైనా అభ్యంతరం చెబుతుందేమోనని ఆహారాన్ని మోసుకెళ్తూ చీమ అప్పుడప్పుడు ఏనుక్కేసి చూసేది. వారం రోజులయ్యింది. ఏనుగుకు చీమ ఇచ్చిన గడువు ముగిసింది. ఏనుగుకి ఎలాంటి అభ్యంతరం లేదనుకుని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమయ్యింది. చీమ, చీమ భార్య, చీమ పిల్లలు ఏనుగు చెవిలో కాపురం పెట్టాయి. ఏనుగు చెవిలో చీమల కుటుంబం మొత్తం హాయిగా గడిపింది. నెల రోజులు దాటాయి. చీమ భార్యకు ఇంకా ఆ చోటులోనే ఉండాలనిపించలేదు. వెంటనే అది తన భర్తతో మరి ఎక్కడికైనా వెళదాం అని చెప్పింది. ఇంతకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనస్సు ఏమాత్రం నొప్పించక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి చీమలు. యజమాని చీమ ఏనుగుతో ఎంతో సున్నితంగా ఇలా చెప్పింది. ఓ ఏనుగు, మేము మరో చోటుకి వెళ్ళాలనుకున్నాం. నీ చెవిలో మేము హాయిగానే ఉన్నాం, ఏ ఇబ్బంది పడలేదు. నీ చెవి పెద్దదిగానే ఉంది. మేము దర్జాగా ఉండడానికి, షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది. కానీ ఒక ఎత్తుకాలలో నివాసం ఉంటున్న తన మిత్రుల్ని కలవాలని నా భార్య ఆశపడుతోంది. నీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరమో ఉండదనుకుంటాను. అలా ఒకవేళ అభ్యంతరం ఉంటే వారం రోజులో చెప్పు. వారం రోజులయ్యింది. ఏనుగు మళ్ళీ ఏం చెప్పలేదు. ఎందుకంటే తన చెవిలో చీమలు ఉన్న సంగతి ఆ ఏనుగుకి తెలిస్తేగా. చీమ కుటుంబం ఏనుగు చెవిలో నుంచి బయటకు వచ్చేసి తొండం మీదగా చేరి వెళ్ళి వస్తామంటూ వీడ్కోలు పలుకుతుండగా ఈగ వచ్చి చీమల పక్కనే తొండం మీద వాలింది. ఈగను తోలడానికి ఏనుగు ఒక్కసారిగా తొండం జాడించింది. ఇంకే ఈగ గాలిలోకి ఎగిరిపోయింది. చీమలు దగ్గరలో ఉన్న నదిలోకి ఎగిరి పడ్డాయి. ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవాల్సిందేంటంటే, నువ్వు ఉన్నావన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన పని లేదు, ఎవరి జీవితం వారిది. తల్లి మాటలు వినని బాతుపిల్ల కథ. ఒక చిన్న అడవిలో రెండు బాతుపిల్లలు ఉండేవి. అవి ప్రతిరోజు తల్లితో పాటు నదిలో సరదాగా విహరించేవి. ఒక్కోసారి తల్లికి దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందెమో, ఈత పోటీయో, ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి. అవి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేవి. చూడండి పిల్లలు, మీరు నా నుండి చాలా దూరం వెళుతున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనకి తెలీదు. అందుకే అన్ని వేళలా చాలా అప్రమత్తంగా ఉండాలి. మన శత్రువులతో స్నేహం చేయవద్దు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళకూడదు, సరేనా? సరే అంటూ ఆ బాతుపిల్లలు తల్లి చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి. ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయి. రెండూ ఒకసారి ఈదడం మొదలుపెట్టాయి. ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళుతోంది. కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళింది. నీరు వేగంగా వెళ్లే చోట ఈదకూడదు, నీటితో పాటు కొట్టుకుపోతారు. అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది. కాసేపు ఆలోచించి, నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా, ప్రమాదం ఏం ఉండదులే అనుకుంది ఆ బాతుపిల్ల. అందుకే అటుగా వెళ్ళింది. కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది. బాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పిన మాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధపడింది. ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అదృష్టవశాత్తు అదే సమయానికి నదిలో పడవలో ప్రయాణిస్తున్న జాలరి కంటపడింది ఈ బాతు. అతని వెంటనే పడవను అటుగా పోనిచ్చి బాతును కాపాడి ఒడ్డుకు చేర్చాడు. అలా బాతుపిల్ల ప్రమాదం నుండి బయటపడింది. బాతుపిల్లలు రెండూ జాలరికి కృతజ్ఞతలు తెలిపాయి. పిల్లల ద్వారా జరిగింది తెలుసుకున్న ఆ తల్లి బాతు చాలా బాధపడింది. వాటిని ఓదార్చింది. ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న బాతుపిల్ల అప్పటి నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని అన్నిటినీ పాటించడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి ఏమిటంటే, పిల్లలు పెద్దల మాటను తప్పకుండా ఆచరించాలి అని.